హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక మంచి ట్రిక్ అనేది తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఆ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనం బ్యాక్ వెళ్ళడానికి మనం బ్యాక్ బటన్స్ అండ్ రీసెంట్ బటన్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్లో మీరు బ్యాక్ బటన్ అండ్ రీసెంట్ బటన్ యూజ్ చేయకుండా మీరు బ్యాక్ అనేది వెళ్ళచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అనేది ఇప్పుడు చూపెడతాను. ఇప్పుడు నేనైతే వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, వాట్సాప్ ఓపెన్ చేశాక ఇక్కడ నేనైతే ఇలా చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సైడ్కి అనేది స్క్రాల్ అనేది చేశాను. అలా చేసినట్టయితే నేను బ్యాక్ అనేది వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకో దీనికోసం ఇంకోటి నేను గ్యాలరీస్ కూడా ఓపెన్ చేసి మీకు చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మీకు ఇంకోటి రీసెంట్ బటన్స్తో నేను ఇక్కడ క్లిక్ చేయకుండా వెళ్తాను. చూడండి, ఇక్కడ కిందికి వెళ్ళే మీరు స్క్రాల్ చేయాలి ఫ్రెండ్స్. రీసెంట్ బటన్లోకి వెళ్తాం ఇలా. ఫ్రెండ్స్, ఇక్కడ కిందికి వెళ్ళే స్క్రాల్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే ఇలా చూడండి ఫ్రెండ్స్, మనకు సర్కిల్ అనేది వచ్చింది. చూడండి, మనం ఇలా రీసెంట్ బటన్లోకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్. దీనిని ఏమంటారంటే నేవిగేషన్ గెస్ట్అవుట్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఈ ట్రిక్ అనేది కొన్ని మొబైల్స్తో మాత్రం ఎనేబుల్ అయ్యే ఉంది ఫ్రెండ్స్. మొబైల్ వచ్చేసరికి మన పోకో F1 అండ్ రెడ్మీ మొబైల్స్లో కొన్ని మొబైల్స్తో మనకు ఇదైతే ఎనేబుల్ అయ్యే ఉంది ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్, చాలా మొబైల్లో ఈ ట్రిక్ అనేది తెలియదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్రిక్లో మీకు అన్ని మొబైల్స్కి ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఈ ట్రిక్ అనేది ఈ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఫ్రెండ్స్, మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అకౌంట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు ఇది ప్లేస్టోర్లో వస్తే మీకు అవైలబుల్గా ఉంది. మీరు అకౌంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసినట్టయితే మనకు ఫస్ట్ వన్ ఇంటర్ఫేస్ అని ఇలా కనబడుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఎనేబుల్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు పర్మిషన్ అనేది గ్రాంట్ ఫైల్ చేసుకున్నట్టయితే ఇది ఈ ట్రిక్ అనేది మనకు నడుస్తుంది. ఇక్కడ మనకు గ్రాంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అలాగే యాస్కేబుల్టీ అనేది ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇందులోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఫుల్ డి నోటిఫికేషన్ గెస్ట్అవుట్ అని కనబడుతుంది. దాంట్లోకి వెళ్ళి దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎనేబుల్ చేసుకున్న వెంటనే ఇల్లు ఒకటి వస్తుంది. దీన్ని ఓకే మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని ఎనేబుల్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎనేబుల్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఇలా సైడ్ కనండి ఫ్రెండ్స్. నాకు బ్యాక్ బటన్ అండ్ రీసెంట్ బటన్స్ అనేది మనకు నడుస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మీకు కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, మీకు ఈ ఫ్యూచర్స్ అనేవి చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇప్పుడు చూడండి, నేనైతే ఇప్పుడు వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను. చూడండి, ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి నేను బ్యాక్ వెళ్ళాను. ఇప్పుడు మీరు ఇక్కడ సైడ్కి ఇలా స్క్రాల్ చేసినట్టయితే ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేశాను కదా, నాకు వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనం కిందికి వెళ్ళి మీది స్క్రాల్ చేసినట్టయితే ఇలా మనకు రీసెంట్ బటన్ వస్తుంది. అలాగే ఇక్కడ సైడ్కు కెమెరా దగ్గర చూడండి, సైడ్కు నేను ఇలా కిందికి స్క్రాల్ చేస్తాను. చూడండి చూడండి, ఇక్కడ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ ప్యానల్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి ఇక్కడ కెమెరా దగ్గర చూసినట్టయితే ఇలా స్క్రాల్ చేయాలి. చేసినట్టయితే మనకు నోటిఫికేషన్ ప్యానల్ అనేవి వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఇక్కడ నుంచి అనేది రిసీవ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు అవసరమే లేదు, ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ ప్యానల్ అనేది రిసీవ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్స్ క్లిక్ చేయండి. అది చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు చూడవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.